नमस्कार दादापुगा चिराल कांस्टिट्यूएंसी अनेक मंदी वाईएसआरसीपी पार्टी चेरटं जरिगिंदी दानिलो भागंगा माजी मंत्री वर्युलु वाले रामाराव गारु अदे विधंगा मा सुनीता गारु अंटे वाळ्ळंदरू इंत मुंदु कूडा जॉइन अय्यि उन्नारु सुरेश अन्न गारु अदे विधंगा जंजनं गारु मिगता सभ्युलंदरू कूडा प्रेस नोट वारी इव जी पे चला सतोष जगन पालन की अंदर मेचि वैएससीपी चेरी चीराल कांस्टिट्यूएंसी डेवलप विधा अदे विधा अना वासन दादापुगा మాకు గత 20 సంవత్సరాల నుంచి కూడా మాకు దగ్గరగా ఉండే నానక గాని నాకు గాని అందరూ కూడా ఇప్పుడు ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇప్పుడు కూడా భావి ఇచ్చి ముందుకు వెళ్తా ఉన్నాం అన్న సమక్షంలో ఈ రోజు మేము అందరం కూడా పార్టీలో చేరి ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా చీరాలలో అందరం కూడా కలిసి పని చేయడానికి గట్టి కృషి చేస్తామని వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయడానికి తప్పకుండా రేయం బాగులు కష్టపడి ప్రతి ఒక్క చిరాల ప్రజలకు సంక్షేమ పథకాలు కావచ్చు అనేకమైన కార్యక్రమాలు మనం చేపడుతున్నాం కాబట్టి వాటన్నిటి కూడా ప్రతి ఒక్కరు కూడా అందే విధంగా కార్యచరణ చేసి పార్టీని మళ్ళీ 2024 లో కూడా మంచి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి అందరం కూడా సమాపక్కంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు చాలా మంది చాలా మాట్లాడుతా ఉన్నారు అవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించుకోవాలా ఏ విధంగా పాలన జరుగుతుంది ఏ విధంగా సంక్షేమ పథకాలు జనాల్లోకి తీసుకెళ్తా ఉన్నాం అవన్నీ కూడా పేద ప్రజలకు అండగుండే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి మేము అందరం కూడా ఎందుకంటే దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా నేను టీడీపీలో పని చేస్తా ఉన్నాను ఒక పార్టీని వీడేటప్పుడు వేరే పార్టీ మీద విమర్శించే ఇది నా భావన కూడా కాదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు తప్పకుండా భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడతారని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ ఆయన అడిగితే బాగుంటదేమో పేద ప్రజలకు అందుబాటులో ఉండి చీరాల నియోజకవర్గాన్ని డెవలప్ చేయమని ఆయన ఆదేశించారు ఆయన ఆదేశాల ప్రకారం మేమందరం కూడా అక్కలతో పాటు అన్నలందరూ కూడా ఉన్నారు వారందరితో ముఖ్యంగా మా పెద్దన్నతో మేమందరం కూడా కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీని డెవలప్ చేయడానికి మేమందరం కూడా సన్నద్ధం ఐటీ కూడా అన్నగారు ఉన్నారు మాట్లాడతాం తప్పకుండా తెలియజేస్తాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెంకటేష్ గారు మరియు పాలేటి రామారావు గారు ఇంజనీర్ శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలోకి చేరటం మంచి శుభ పరిణామం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలను చూసి ఈరోజు వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో చేరారు వాస్తవానికి మరి కరణం బలరాం కృష్ణమూర్తి గారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారితో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి
అలాంటి చంద్రబాబు నాయుడు గారు బలరామ కృష్ణమూర్తి గారిని చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయ్యన్నది కూడా ఆ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. గతంలో రవికుమార్ని వైఎస్ఆర్ పార్టీని తీసుకొని పోయి అప్పుడు బలరామ కృష్ణమూర్తి గారిని ఇన్ఛార్జిగా కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వెంకటేష్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని తీసుకొని మళ్ళీ పక్కన పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఇప్పుడు బలరామ కృష్ణమూర్తి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఆయనకు సంబంధించినటువంటి విషయాల్లో అక్కడ ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. మరి అందరు కూడా కలిసి కూడా చీరాల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బలరామ కృష్ణమూర్తి గారు అందరూ కూడా కలిసి పని చేసి చీరాల నియోజకవర్గం డెవలప్ చేస్తారని కూడా తెలియజేసుకుంటాం. Subscribe us and press the bell icon for more interesting updates.